క్షమించలేకపోవటం అనేది ఒక పెద్ద జబ్బు. ఈ ప్రస్తుత ప్రపంచంలో అపరాధ భావం, కోపం, కక్ష అనేకమైనటువంటి విభేదాలకు, సమస్యలకు దారితీస్తున్నది. క్షమించలేకపోవటం అనేది రెండు రకాలుగా ఉంటుంది. కొంతమంది ఇతరులను క్షమించలేరు, కొంతమంది వారిని వారు క్షమించుకోలేరు. క్షమించుకోలేకపోవటం అనేది రకరకాల పద్ధతుల్లో ఉంటుంది. నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయిందో, నేనెందుకు ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, నన్నెందుకు ఎవరూ అంగీకరించరో, ఇవన్నీ కూడా క్షమాగుణం లేనప్పుడు ఉండేది. క్షమించలేనప్పుడు మిమ్మల్ని మీరు అంగీకరించుకోలేరు. న్యూనతాభావం, సెల్ఫ్ పిటీ, జాలి ఇలాంటివన్నీ కూడా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి వాళ్ళు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. కోపం ఇతరుల మీద చూపించే ముందు గుర్తుపెట్టుకోండి, ఇతరుల మీద కోపం మనం పళ్ళు కొరికే ముందు మనల్ని మనం వ్యతిరేకించుకోకుండా, మన మీద మనం కోపం చూపించుకోకుండా అది సాధ్యం కానే కాదు. అయితే క్షమించటం, క్షమించబడటం అనేది సాధ్యమా? అది పూర్వకాలంలోనే అని అనుకుంటారేమో. అయితే దాన్ని అద్భుతమైనటువంటి పద్ధతిలో, అద్భుతమైనటువంటి విధంగా చూపించగలిగేటువంటి ఈ యొక్క జీవితాన్ని మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. 1954-55 ఆ ప్రాంతాల్లో 5 యవ్వనస్తులు తమ భార్యలతో ఉత్తర అమెరికా, అంటే యుఎస్ఏ నుంచి దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనేటువంటి దేశానికి వెళ్ళటం జరిగింది. ఈ 5 కూడా వౌడాని అనేటువంటి జాతి వారి మధ్యకు వెళ్ళారు. వాళ్ళని అక్వా అని కూడా అంటారు. అక్వా అంటే ఆటవీకులు అని అర్థం అన్నమాట. వాళ్ళు హువరాని అనేటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు. అమెజాన్ దట్ట అడవిలో కురారే రివర్, ఆ నది ఒడ్డున వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి సువార్తను అందించడానికి 5 తమ భార్యలతో వెళ్ళారు. ఆ 5 పేర్లు జిమ్ ఎలియట్, పీటర్ ఫ్లెమింగ్, ఎడ్ మెకలీ, నేట్ సెయింట్ అండ్ రోజర్ యాండ్రైన్. ఈ 5 తమ భార్యలతో వెళ్ళటం జరిగింది. అయితే ఈ అక్వా వౌడాని అనేటువంటి ఈ యొక్క జాతి వాళ్ళు చాలా ఆటవీకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు. క్రూరమైనటువంటి మనుషులు, హెడ్ హంటర్స్, తలను నరికేస్తారు, మనుషుల్ని చంపేస్తారు. క్యానిబాలిజం, మనుషుల్ని తినేటువంటి తత్వం వాళ్ళకున్నది. అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కెచ్వాస్ అనే వాళ్ళ పక్కనే ఇంకొక జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మానవులకు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ మధ్యన ఒక గుడారాన్ని, ఒక బేస్ క్యాంప్ని వేసుకొని వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే ఈలోగా అద్భుతమైనటువంటి ఒక పని జరిగింది. ఈ యొక్క వౌడాని అనేటువంటి ఈ యొక్క జాతిలో డౌమా అనేటువంటి ఒక ఆమె, మిగిలిన వాళ్ళతో ఏదో మనస్పర్ధలు రావటం బట్టి ఆ జాతిలోంచి బయటకు వచ్చేసి ఈ కెచ్వాస్ మధ్యన జీవించడానికి వచ్చింది. అయితే ఆమెని దగ్గరికి తీసుకొని ఆమెడి దగ్గర నుంచి ఈ 5 భాష నేర్చుకోవటం మొదలుపెట్టారు. నేర్చుకొని వాళ్ళు హెలికాప్టర్ మీద, అంటే దాన్ని పైపర్ క్రూజర్ అంటారు, అది వేసుకొని వెళ్ళి వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వటం, అగ్గిపెట్లు ఇవ్వటం, ఉప్పు ఇవ్వటం, వాళ్ళతో కొంచెం ప్రేమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు అంగీకరిస్తారనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు అలా చేశారు. ఆ తర్వాత ఇక ధైర్యం చేసి ఒక దినాన్న 5 కూడా ఈ పైపర్ క్రూజర్ వేసుకొని వాళ్ళు వెళ్ళారు. అయితే వాళ్ళు ఎన్నటికీ తిరిగి రాలేదు. కొన్ని దినాల తర్వాత వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. అర్థమైంది ఏంటంటే ఆ 5 చంపేశారు అని. అంతే, ఆ యొక్క మిషన్ ప్రాజెక్ట్ అయిపోయింది మనం అనుకోవచ్చు, కానీ అలా జరగలేదు. అందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత భార్యలు, 2 ఆడవాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఒక ఆమె పేరు ఎలిజబెత్ ఎలియట్, జిమ్ ఎలియట్ భార్య. 2 ఆమె పేరు రేచల్, ఆమె నాట్ సెయింట్, నథానియల్ సెయింట్ తన యొక్క అక్క. వాళ్ళు 2 కూడా వీళ్ళకి సువార్తను చెప్పాలి అని ఇష్టపడ్డారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు దౌమ యొక్క సహాయంతో నెమ్మదిగా ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో ప్రేమ సంబంధాలు ఏర్పరచుకోవటం, యేసు ప్రభు గురించి వాళ్ళకి బోధించటం జరిగింది. నెమ్మదిగా వాళ్ళ మధ్యన పరిచర్య ఏర్పడటమే కాదు, సంఘం ఏర్పడటమే కాదు, అనేక మంది విశ్వాసులుగా అవటం జరిగింది. అయితే నేట్ సెయింట్, ఆయన గురించి ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను.
అసలు పేరు నథానియల్ సెయింట్. ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, వరల్డ్ వార్ టూలో ఆయన ఒక పైలట్గా ఉన్నటువంటి వ్యక్తిగా మిషనరీస్లో ఒక అద్భుతమైనటువంటి పైలట్గా వ్యవహరించింది ఈయనే అని చెప్పుకుంటూ ఉంటారు. ఈయన వీరోచితమైనటువంటి ఫ్లయింగ్ ఎబిలిటీస్ని బట్టి వాళ్ళు పరిచర్య చేయగలిగారు. ఎందుకంటే ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్లో వీళ్ళు ఈ యొక్క చాపర్ని ల్యాండ్ చేసి వాళ్ళు పరిచర్య చేయడానికి సాధ్యపడేది. అందుకనే ఆయన చాలా గొప్పడు. అయితే ఆయన కుమారుడి పేరు స్టీవ్. స్టీవ్ 5 ఏళ్ళప్పుడు ఇది జరిగింది. తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ తండ్రి ఎప్పటికీ రాలేదు, వెళ్ళిపోయారు. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ స్టీవ్ని తీసుకొని వచ్చారు. ఆంటీ రేచల్ దగ్గర ఉంటా ఉన్నాడు. రేచల్ అప్పటికే వాళ్ళలో ఒక చిన్న క్రైస్తవ సంఘాన్ని ఏర్పరచడం బట్టి స్టీవ్ను కూడా తీసుకెళ్తూ ఉండేది. స్టీవ్కి ఒక మాట చెప్పింది, ఎప్పుడు కూడా నువ్వు ఆ రోజు ఏం జరిగింది అని ఎవరిని అడగకూడదని. కాబట్టి ఆ బాబు ఎప్పుడు అడిగేవాడు కాదు. 14 ఏళ్ళప్పుడు స్టీవ్ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాదు, తన తండ్రి ఎక్కడైతే చనిపోయాడో అక్కడే దాని దగ్గరే ఒక నదిలో ఆయన బాప్తీసం తీసుకున్నాడు. నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నప్పుడు రేచల్ చనిపోయింది. రేచల్ని అక్కడే పాతిపెట్టారు. స్టీవ్ యవ్వనస్తుడైపోయాడు. అక్కడున్నటువంటి వౌడా అనే వాళ్ళు స్టీవ్ని బ్రతిమలాడాడు. మీరు మా మధ్యన పరిచర్య చేయొచ్చు కదా అని స్టీవ్ వాళ్ళ మధ్యన పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళ మధ్యన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ప్రేమపూరితమైనటువంటి సంబంధం, నమ్మకం ఏర్పడినప్పుడు నెమ్మదిగా అడగటం మొదలుపెట్టాడు, తన తండ్రి చావుకి కారణం ఎవరు, ఎలాగా అయిందని. అలాంటి పరిస్థితుల్లో ఆ సంఘానికి పెద్దగా ఉన్నటువంటి ఒక ఆయన పేరు మిన్కాయే ఎన్కది. ఆయన ధైర్యం చేసి చెప్పాడు, మీ నాన్నగారిని నేను, ఎడ్ మెకలీని ఇరువురిని చంపింది నేనే అని. కానీ అప్పటికే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటి అనంటే, మిన్కాయే ఎన్కది స్టీవ్ వెనక్కి వచ్చేటప్పటికే మారు మనసు పొందాడు. 9 సంవత్సరాల స్టీవ్ తండ్రిని చంపేసింది నేనే అనే బాధతో ఆ బాబుని తన సొంత కొడుకులాగా అడాప్ట్ చేసుకున్నాడు, అంగీకరించుకున్నాడు, దత్తత తీసుకున్నాడు, డాడీ అని పిలిపించుకుంటూ ఉన్నాడు. అతనే చెప్పాడు, మీ నాన్నగారిని చంపింది నేనే అని. కానీ వాళ్ళిద్దరి మధ్యన క్రీస్తు ప్రేమ ఉండటం బట్టి తాను ముందుగానే కొడుకుగా స్వీకరించి తండ్రిని కోల్పోయినటువంటి ఆ కొడుకుకి తాను తండ్రిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తాను కోల్పోయినటువంటి తండ్రిని మిన్కాయలో చూడటం మొదలుపెట్టాడు స్టీవ్. నెమ్మది నెమ్మదిగా మిన్కాయే గొప్ప పరిచారకుడయ్యాడు. ఆ ప్రాంతమంతా కూడా అద్భుతమైన పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. స్టీవ్ కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. స్టీవ్కి అస్సలు బాగలేదు. అయితే ఒక దినాన మిన్కాయే అక్కడున్నటువంటి షల్ అనేటువంటి ఊరుకు వచ్చి అక్కడున్నటువంటి పెద్ద మిషనరీలతో కలిసి, నేను ఒకసారి స్టీవ్ని చూడాలన్నప్పుడు చాలా అస్వస్థత కనబడితే నేను రావాలనుకుంటున్నాను నిన్ను చూడటానికి అని అడిగాడు. అడిగితే ఒప్పుకున్నారు. అప్పుడు మిన్కాయని అమెరికాకి తీసుకురావడం జరిగింది. అమెరికా వచ్చాడు. ఒక 6 వారాలు ఉన్నాడు. స్టీవ్ గురించి ప్రార్థన చేశాడు. స్టీవ్కి ఒక మాట చెప్పాడు, ఒకవేళ నువ్వు గనక నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతే, ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతే నేను నీ భార్యను తీసుకొని వెళ్ళిపోతాను, నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పాడు. గొప్ప ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అయితే బాగున్నాడు. ఆ యొక్క నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఒక ప్రసంగం, ఆయన ఎలాంటి విశ్వాసం కలిగినవాడో, ఎలాంటి వాక్యం బోధించేవాడో చాలా అద్భుతంగా చూడగలుగుతాం. మిన్కాయే తనకున్నటువంటి కల్చర్లో ఉన్నటువంటి ఒక మాట చెప్తున్నాడు, మా యొక్క ట్రైబల్ కల్చర్లో తండ్రులు గనక వెళ్ళిపోతే కుమారులు తండ్రి ఎక్కడికి వెళ్ళాడో చూడటానికి, తెలుసుకోవడానికి తండ్రి యొక్క కాలు అచ్చులు వెతుక్కుంటూ వెళ్తాడు. కాబట్టి తండ్రి తాను వెళ్ళేటువంటి మార్గానికి కొడుకుకి అర్థమయ్యేటువంటి గుర్తులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి తండ్రి ఎంత దూరం వెళ్ళిపోయినా కొడుకు దాని ఆ యొక్క గుర్తులు బట్టి తండ్రి దగ్గరికి రాగలుగుతాడు. ఈ మాట చెప్పి పరలోకపు తండ్రి తన దగ్గరికి రావడానికి మనకంటూ గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తులే ఇవి అని తాను బైబిల్ను చూపిస్తూ ఉంటాడు. నేనే మార్గము అని యేసయ్య అందుకే చెప్పాడు. ఆయన గుర్తు, ఆయన్ని పట్టుకుంటే
మనం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం అని అద్భుతమైనటువంటి వాక్యాన్ని బోధించేటువంటి వాడు. అయితే ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏప్రిల్ 28వ తారీఖు 2020 అంటే 4 దినాల క్రితమే, లేదా 5 దినాల క్రితం మిన్కాయే చనిపోయాడు. 90 ఏళ్ళు దాటినటువంటి ముసలివాడిగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు స్టీవ్ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. స్టీవ్ మిన్కాయని ఎంత ప్రేమించాడు అంటానికి నిదర్శనంగా తన మనవడిలో ఒక మనవడికి మిన్కాయ అనే పేరు పెట్టాడు. దీంతో అర్థమవుతుంది క్షమాపణ అనేది ఎంత గొప్పదో. స్టీవ్ మిన్కాయే చనిపోయినప్పుడు తన గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 2014లో నేను ముసలివాడిగా అయిపోయినప్పుడు నా మనవల్ని మనవరాల్ని అందరినీ తీసుకొని వౌడాని ఆ జాతి వాళ్ళని చూద్దామని వెళ్ళినప్పుడు, ఆ రోజు ఒక ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నేను వీల్ చైర్లో వెనకాల కూర్చొని ఉన్నాను. నేను ముందుకు వెళ్ళలేను, ఎలాగా బహుశా చివరిలో నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తాడేమో అనుకున్నాను. మిన్కాయ్ ఆ రోజు బల్లను విరుస్తూ ఉన్నాడు. ఆయన విరిసి మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి నాకు ఆ రొట్టెను ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఇస్తున్నప్పుడు నా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. దేవుడు మమ్మల్ని క్షమించేవాడు, దేవుడు మమ్మల్ని అంగీకరించడానికి దోహదపడుతున్నాడు. ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం, ఆ క్షమాపణ, ఆ ప్రేమ దేవుని యొక్క కృపకు నిదర్శనం కదా అని అంటూ ఉన్నాడు. ఈ యొక్క సాక్ష్యం మీకు ఎందుకు చెప్తున్నానని తెలుసా? మిమ్మల్ని మీరు క్షమించుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎవరినైనా క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నా, ఒకసారి ఈ సన్నివేశం ఆలోచించండి. సొంత తండ్రిని చంపినటువంటి వ్యక్తిని ఆయన క్షమించాడు, అంగీకరించాడు. తాను చంపినటువంటి మనిషి యొక్క కొడుకుని తన కొడుకుగా స్వీకరించాడు. అది ఎందుకు జరిగిందో తెలుసా? క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క క్షమాపణ మన జీవితంలో ఉంటే మనము ఇతరులను క్షమించగలుగుతాం, మనల్ని మనం క్షమించుకోగలుగుతాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యం ఒక సినిమా రూపంగా కూడా తీశారు, ఎండ్ ఆఫ్ ద స్పియర్. ఆ యొక్క మూవీలో మిన్కాయే మీకు కనబడుతూ ఉంటాడు, దాంట్లో కూడా మీరు చూడగలుగుతారు వీళ్ళ యొక్క జీవితం, వీళ్ళ యొక్క సాక్ష్యం. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందటానికి, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ప్రేమను స్వీకరించి ఇతరులను క్షమించడానికి ఇది దోహదపడాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.